హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో విద్యాశాఖలో 134 కొలువులకు అయితే భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నట్లు తెలిపారు. సో ఇంతకీ ఇది దేనికి, ఎవరు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇక ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి డైట్ బీఈడి కళాశాలకు ఎన్సీఈఆర్టీలకు రానున్న అధ్యాపకులు. సో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 134 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీన్ని టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నట్లయితే తెలిపారు. మొత్తం 24 ఉప విద్యాశాఖ అధికారులు, 110 అధ్యాపక సీనియర్ అధ్యాపక ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రత్యక్ష నియామకం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 33% కింద ఖాళీలను అయితే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సో ఖచ్చితంగా 6 నెలలకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ శనివారం జీవో అయితే పాస్ చేశారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి, అందులో 33% కూడా ఖాళీలు అయితే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సో రాష్ట్రంలోని 12 డైట్ కాలేజెస్తో పాటు వరంగల్ మహబూబ్ నగర్ నాగార్జునసాగర్లోని మరో 3 బీఈడి కాలేజెస్కి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం 100ల సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఉన్నాయి. వాటిలో 33% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 67% పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పదోన్నతుల ద్వారా అయితే భర్తీ చేస్తారనేసి వీళ్ళు తెలిపారు. సో ఇదన్నమాట ఇవాళ అప్డేట్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.